అమ్మా అమ్మా, ఇటు ఒకసారి త్వరగా రా. అబ్బా, అరవకుండా అసలు ఏమైందో చెప్పు. చెల్లి పాల బాటిల్ తన్నేసిందమ్మా, పాలన్నీ కింద ఒలిగిపోయినాయి. అరే చంటి పిల్ల కదా, కాలు తగిలి ఉంటుందిలే, నేను వచ్చి క్లీన్ చేస్తా, నువ్వేం కంగారు పడకు. అమ్మ చూడమ్మా, నువ్వు నాకు ఒక గులాబ్ జామ్ ఎక్స్ట్రా వేసావని ఆ బౌల్ కావాలని దెబ్బలాడుతూ అన్నయ్య బౌల్ కింద పడేశాడు, గులాబ్ జామ్ కూడా కింద పడిపోయింది. వాడెక్కడున్నాడు అసలు? రోజు రోజుకి అల్లరి బాగా పెరిగిపోతుంది. రే చిన్నపిల్లలతో అలాగేనా ఉండేది? ఇంకోటి కావాలితే నేను నాకు చెప్తే నేను వేస్తాను కదా, దానికోసం దెబ్బలాడుకుని ఇప్పుడు ప్లేట్ పగలు కొట్టాలా? ఇంకొకసారి ఇలా ఏదైనా దెబ్బలాడుకుని ప్లేట్ పగలు కొట్టాలని తెలిస్తే మామూలుగా ఉండదు చెప్తున్నా. ప్రతి ఇంట్లో ఇలాంటి కన్వర్జేషన్స్ చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి, ఒక అబ్బాయి చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లోడు పుట్టేదాకా లైఫ్ గనక తీసుకుంటే, ఆ పిల్లోడు పుట్టి ఓ స్కూల్కి వెళ్ళే వయసుకి వచ్చి, మళ్ళీ టీనేజ్కి వచ్చి, మళ్ళీ పెళ్ళి వయసు వచ్చి, పెళ్ళి చేసి మళ్ళీ వాళ్ళ పిల్లల్ని కనేదాకా వాళ్ళ పేరెంట్స్ ఆ అబ్బాయితో ఉండే విధానం అనేది ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో మారుతూనే ఉంటుంది. అది ఆ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, కానీ పేరెంట్స్ రియాక్షన్ కానీ వాళ్ళతో ఉండే విధానం కానీ ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో మారుతూ ఉంటుంది. అది మాత్రం కామన్. పిల్లల ఏజ్ బట్టి, పిల్లల ప్రవర్తన బట్టి, పేరెంట్స్ మైండ్ సెట్ బట్టి, సొసైటీ బట్టి, వాళ్ళు ఉండే ఫ్రెండ్లీ నేచర్, స్ట్రిక్ట్నెస్, కమాండింగ్ నేచర్, లేకపోతే డిమాండింగ్ నేచర్, ఏదైనా కావచ్చు, ఇవన్నీ మారుతూ ఉంటాయి. అంటే చిన్నప్పుడు వేరేలాగా, ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ లైఫ్లో వేరేలాగా, అలా మారుతూ ఉంటాయి కదా. వాటిల్ని కొంతమంది ఫ్యామిలీ పెట్టిన రూల్స్ అంటారు, లేకపోతే సొసైటీ పెట్టిన ప్రెజర్స్ అంటారు. అది పేరు ఏదైనా కానీ దానివల్ల బాధపడేది, నలిగిపోయేది, బాధ్యతలుగా ఉండేది పిల్లలమే. ఈ ఎపిసోడ్ కొంచెం లెందీ అవ్వచ్చు, అండ్ కంటిన్యూషన్ కూడా ఉండొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మొదలెడదామా? మీరు వింటున్నారు చిన్నమాట, నేను మీ చంద్రశ్రీ. ఇంకా మన టాపిక్లోకి వచ్చేస్తే, చిన్నప్పటి నుంచి ఒక ప్రాబ్లం లేకుండా ఇప్పటి వరకు ఎవరూ లేనేలేరు కదా. అది ఎలాంటి చిన్న ప్రాబ్లం, మీ తోడబుట్టిన వాళ్ళతో వచ్చే గొడవ కానించి, ఇంట్లో చిన్న చిన్న తిట్లు తినడం కానించి, లేకపోతే ఫ్రెండ్స్తో గొడవలు కానివ్వండి, ఎవరితో అయినా గొడవ కానివ్వండి, లేకపోతే ఒక సాడ్ మూమెంట్ అవ్వనివ్వండి, ఒక ఆర్గ్యుమెంట్ కానివ్వండి, ఫ్రస్ట్రేటెడ్ మూమెంట్ కానివ్వండి, ఏదైనా, ఇలా వీటన్నిటికీ రీజన్ చాలామంది లైఫ్లో కామన్గా 70-80% ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ మ్యాచ్ అవ్వనందుకే ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ అనేవి రకరకాల టైప్స్ అయి ఉండొచ్చు, రకరకాల సిచ్యువేషన్స్లో అయి ఉండొచ్చు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన ఎక్స్పెక్టేషన్స్ వేరే వాళ్ళ రియాలిటీకి మ్యాచ్ అవ్వకపోయినా, వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మన రియాలిటీకి మ్యాచ్ అవ్వకపోయినా, లేక నచ్చకపోయినా, ఆ రిలేషన్స్లో లేకపోతే ఆ ఎన్వైరన్మెంట్స్లో డిప్రెషన్, గొడవలు, చిరాకులు, ఫ్రస్ట్రేషన్స్, ఇలాంటి మూడ్ స్వింగ్స్, ఇలాంటి సో అండ్ సో కాల్డ్ నెగిటివ్ వైబ్స్, ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు మన పేరెంట్స్కి మన మీద ఎటువంటి ప్రెజర్స్ కానీ లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ కానీ ఉండవు, ఎందుకంటే ఏమీ తెలియని వయసు కాబట్టి మన ఆలన పాలన, ఉండడం చేయడం, అల్లరి కానీ ఏదైనా ఇంకా వాళ్ళే చూసుకుంటారు. మన ఫుడ్ నుంచి మన బట్టలు, లేకపోతే మన ఆరోగ్యం, ఏదున్నా వాళ్ళే చూసుకుంటారు. ఒక కంప్లైంట్, ఒక ఇది లేకుండా, మనం తెలియకుండా, మనకు ఊహలు తెలియని టైంలో ఎంత పెద్ద మిస్టేక్ చేసినా అది వాళ్ళకి మిస్టేక్ కాదు, బికాస్ తెలియకుండా చేశారు కాబట్టి అన్నట్టు అనుకుంటారు కదా. వాళ్ళు ఎప్పుడూ అనుకునేది ఒకటే, మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, మంచిగా పెంచాలి అని అనుకుంటారు. అలా అలా పిల్లలు పెద్ద అయ్యాక ఎక్స్పెక్టేషన్స్ మారుతూ ఉంటాయి, అది వేరే విషయం అనుకోండి. అందులో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే చాలా జెన్యున్గా, ఆనెస్ట్గా చాలా మంచివి అయి ఉంటాయి. అంటే మన లైఫ్కి వెరీ ఇంపార్టెంట్, లేకపోతే అవి ఎసెన్షియల్, అవి మనం పాటించాలి, అలా యూస్ఫుల్ అయ్యేవి, అలా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మళ్ళీ ఇంకా వేరే టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్కి వస్తే అవి కాలంతో పాటు, జనరేషన్తో పాటు, ఇంకా అలా వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉండాలి. దాని గురించి డీప్గా వెళ్ళే ముందు అసలు ఆలోచిస్తే మన లైఫ్లో మనం చిన్నప్పుడు, పుట్టినప్పటి నుంచి, అంటే మంత్స్ బేబీ నుంచి ఇయర్స్ లైక్ 2-3 ఇయర్స్ వరకు
పేరెంట్స్ అనేవాళ్ళు ఎప్పుడూ ఒకటే, జాగ్రత్తగా చూసుకోవాలి, మంచి ఫుడ్ పెట్టాలి, నీట్గా ఉంచాలి, పిల్లలకి అనారోగ్యాలు ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి, ఆ టైంలో ఏదీ లేకుండా హాస్పిటల్స్కి రెగ్యులర్గా తీసుకెళ్తూ నీట్గా మంచిగా ఒక మంచి లైఫ్ స్టైల్ని ఇవ్వాలి అనుకుంటారు. సో ఆ సర్టెన్ పాయింట్లో వాళ్ళకి మన నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏం ఉండవు, ఎందుకంటే మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు, మన లైఫ్ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి. సో వాళ్ళు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకపోయినా, వాళ్ళు వాళ్ళు చేసిన వాటికి ఒక ఎక్స్పెక్టేషన్ మన నుంచి కాకపోయినా నేచర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మన హెల్త్ బాగుండాలి, మనం కొంచెం హ్యాపీగా ఉండాలి ఆ వయసులో అని అనుకుంటారు. అంతా బాగుండి, మన హెల్త్ బాగుండి, అంతా బాగుంటే ఆ రియాలిటీకి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్ అనేది, అంతా హ్యాపీస్ హ్యాపీ ఫ్యామిలీ అన్నమాట. సో ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్ వరకు, ఒక మేబీ 5 to 6 years వరకు, పిల్లలు పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అయ్యేలా ప్రయత్నించేది ఏమి ఉండదు, ఎందుకంటే మొత్తం వాళ్ళ గురించి అంతా పేరెంట్సే చూసుకుంటారు. దెబ్బ తగిలిన క్యూర్ చేయడం కానించి ఆకలేస్తే తిండి, మంచి బట్టలు ఇవన్నీ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి అందులో పెద్ద వీళ్ళు కష్టపడి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వాల్సిన స్ట్రెయిన్ ఏమి ఉండదు పిల్లలకి. సిచ్యువేషన్ మొత్తం పేరెంట్స్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి పిల్లలకి ఆ ప్రెజర్ ఉండదు అన్నమాట, రియాలిటీని మ్యాచ్ అవ్వాలి అది, ఎందుకంటే వాళ్ళకి అంతా పేరెంట్సే చూసుకుంటారు కాబట్టి. ఆ తర్వాత ఒక 5 to 6 years ఈ టైం వచ్చేసరికి, అప్పటి వరకు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆ చిన్న చిన్న ABCDలు నేర్పడమో, రైమ్స్ నేర్పడమో, కథలు చెప్పడమో ఇలాంటివన్నీ నేర్పుతారు కాబట్టి ఆ తర్వాత మెల్లగా స్కూల్కి పంపడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అసలైన ఫేజ్ ఆఫ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది, దీన్ని మనం స్టేజ్ 1 అనుకుందాం. ఇందులో ఏంటంటే మన కోసం బెస్ట్ స్కూల్ కోసం పేరెంట్స్ తెగ వెతుకుతారు. ఈ వెతికే ప్రాసెస్లో చాలా సజెషన్స్ వింటారు, ఇంకా కొంతమంది అయితే రీసెర్చ్ కూడా చేస్తారు. కానీ ఫైనల్గా వాళ్ళు కాన్ఫిడెంట్గా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేది మాత్రమే చేస్తారు. మన ఒపీనియన్కి సంబంధం లేకుండా మనకి ద బెస్ట్, మనకి ఇదే కరెక్ట్ అని అనిపించింది చేస్తూ ఉంటారు. అడ్మిషన్ వచ్చేసింది, పిల్లోడు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు, అంతా ఓకే. సో ఈ స్టేజ్ 1, ఈ ఫేజ్లో స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన కానించి ఈ ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీని మీట్ అయ్యే టైం స్టార్ట్ అవుతుంది అందరి లైఫ్లో. స్కూల్కి వెళ్ళినప్పుడు డిసిప్లైన్గా ఉన్నారా లేదా, స్కూల్ రూల్స్ అన్నీ పాటిస్తున్నారా, లేకపోతే టైంకి లంచ్ తినేస్తున్నారా, ఇంకా ఏ పిల్లలతో అయినా గొడవలు పెట్టుకుంటున్నారా, మార్క్స్ ఫుల్ ఆన్ ఫుల్ వస్తున్నాయా, క్లాస్ ఫస్ట్ వస్తున్నారా, ఇలాంటి చిన్ని చిన్ని వాటితో మొదలయ్యి బోల్డ్ విషయాల వరకు ఆ స్కూల్, ప్రైమరీ స్కూల్ ఇవన్నీ అలా దాటుకుంటూ వచ్చేస్తాం. ఇలాంటి రకమైన ఎక్స్పెక్టేషన్స్ని కొంచెం రియాలిటీలో ఆ లెవెల్ తగ్గినా, లేకపోతే ఆ ఎక్స్పెక్టేషన్ని రియల్ లైఫ్లో మీట్ అవ్వకపోయినా అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. తిట్లు తినిపించుకోవడం కానించి, లేకపోతే పనిష్మెంట్స్ వాళ్ళు ఇవ్వడం కానించి, కొట్టడం కానించి, ఇంకా ఏ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తారో అది వాళ్ళకే వదిలేయాలి. అందరూ ఒకేలాది ఇవ్వరు కదా, ఎవరి ట్రీట్మెంట్ వాళ్ళది. కొంతమంది అయితే ఇంకా అప్పటి నుంచి స్ట్రిక్ట్గా ఉండటం, పిల్లలతో హార్ష్గా కఠినంగా ఉండడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు కానీ వీళ్ళు సెట్ అవ్వరు, లైన్లోకి రారు అని చెప్పేసి. అప్పటి వరకు ఎక్స్పెక్టేషన్ రియాలిటీ అనే విషయమే తెలియక హ్యాపీగా గడిపేసే ఆ చిన్న పిల్లోడు కానీ పిల్ల కానీ సడన్గా ఈ బౌండెడ్ నేచర్, అంటే ఇదే చేయాలి, ఇదే రైట్, ఇది చేస్తే మళ్ళీ దెబ్బలు తింటాను, తన్నులు పడతాయి అని వాళ్ళంతటా వాళ్ళు మార్చుకోవడం కూడా కొంచెం కష్టమే కదా. అయినా సరే పేరెంట్స్ మన మంచి కోసమే చెప్తారని ఆల్మోస్ట్ అందరూ వింటారు. మరీ అల్లరి పిల్లలు కొన్ని విషయాల్లో అల్లరి చేస్తే తప్ప ఆల్మోస్ట్ ఇంకా అందరూ మేనేజబుల్గా ఆ ఎక్స్పెక్టేషన్స్కి కొంచెం అటు ఇటు డిఫరెన్స్ ఉన్నా ఆ దగ్గరలోనే లాగించేసి ఆ స్టేజ్ 1 అలా కంప్లీట్ చేసేస్తారు. స్టేజ్ 2 నెక్స్ట్ ఎపిసోడ్లో కవర్ చేద్దాం, ఎందుకంటే ఇది బాగా లెంది అయ్యేటట్టుంది. సో మీకు గనక నా ఈ చిన్న మాట నచ్చినట్టయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. వచ్చే ఎపిసోడ్లో స్టేజ్ 2 గురించి కంటిన్యూ చేద్దాం. అంతవరకు సెలవు, బాయ్ అండ్ టేక్ కేర్.